సమాచార మాసం చివరి ఆదివారం మన కాలనీ వాసులందరికీ కూడా బోనాల శుభాకాంక్షలు అమ్మవారు తెలుపుతా. హలో అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ బోనాలు, తెలంగాణకు సంబంధించి బోనాల్లో ఇవాళ చివరి వారం అనమాట. సో మీకు తెలుసు కదా, రెగ్యులర్గా నేను దుర్గమ్మ టెంపుల్కి వెళ్తూ ఉంటాను, అక్కడ బోనాలు జరగబోతున్నాయి. సో ఇవాళ నేను బోనం ఎత్తబోతున్నాను, దానికి సంబంధించినటువంటి వీడియో ఇవాళ మీరంతా కూడా చూడబోతున్నారు. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అంతకన్నా ముందు ఈ బ్యూటిఫుల్ శారీ సిరి నాని కలెక్షన్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తెప్పించుకున్నానండి. ఆల్రెడీ ఒక రెడ్ కలర్ ప్రింటెడ్ శారీ మీకు ఇక్కడ ప్రెజెంట్ చేస్తున్నాను చూడండి. సో ఆ శారీ ఆల్రెడీ తెప్పించుకున్న తర్వాత దానికి మంచి రివ్యూ వచ్చిందనమాట, మా ఫ్రెండ్స్ కావచ్చు అందరూ చాలా బాగుందని. సో ఇంకా బోనాల కోసం అని చెప్పి స్పెషల్గా ఈ శారీ తెప్పించుకున్నాను. సిరి నాని ఇన్స్టాగ్రామ్ పేజ్ అండి, తన దగ్గర క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంటుంది అండ్ రీజనబుల్ కాస్ట్లో ఉంటాయి అన్నీ కూడా. అండ్ మీరు చూడొచ్చు శారీ ఎంత బాగా వచ్చింది అనేది. బ్లూ అండ్ పింక్ అండ్ రెడ్ కలిసినటువంటిది చాలా 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 బాగుంది. లైట్ వెయిట్లో ఉంది, కంఫర్టబుల్గా ఉంది. మనం ఇలాంటి అకేషన్స్లో కట్టుకున్నప్పుడు కంఫర్ట్ అనేది చాలా చాలా ముఖ్యం కదా. సో ఆ కంఫర్టబుల్ అనేది నేను ఫీల్ అవుతూ ఉన్నానమాట. వాళ్ళ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. సిరి నాని కలెక్షన్స్ అండి. సో మీకు ఇక్కడ ప్రెజెంట్ చేస్తూ ఉన్నాను, స్క్రీన్ మీద కూడా వేస్తూ ఉన్నాను, అలాగే డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను. పేజ్ చెక్ చేయండి. చాలా తక్కువ కాస్ట్లో బెస్ట్ క్వాలిటీలో సిరి నాని కలెక్షన్స్లో శారీస్ చాలా బాగుంటాయి. సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పేజ్ చెక్ చేసి మీరు కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా. రెగ్యులర్గా మన ఛానల్ చూసేవాళ్ళందరికీ తెలుసు, చాలా సందర్భాల్లో నేను ఈ ఆలయాన్ని చూపిస్తూ ఉంటాను. నాకు దగ్గరలో కేపీహెచ్పి 6th ఫేజ్లో ఉన్నటువంటి ఉమా రామలింగేశ్వర సహిత విజయ కనకదుర్గ అమ్మవారి టెంపుల్ అండి. చాలా చాలా బాగుంటుంది. అండ్ అమ్మని మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో కావచ్చు, లేకపోతే నేను యూట్యూబ్ షార్ట్స్లో కావచ్చు, మన ఛానల్లో చాలా సందర్భాల్లో చూపించినప్పుడు మీరందరూ కూడా ఎక్కువసార్లు నన్ను అడ్రస్ అవి అడుగుతూ ఉంటారు. చాలా సందర్భాల్లో చెప్పాను కూడా అండి, ఫోరం మాల్ రోడ్లోనే ఉంటుంది, 6th ఫేజ్ కేపీహెచ్పి కాలనీ దగ్గర ఉంటుందండి అమ్మవారు. హైదరాబాద్లో విజయ కనకదుర్గ అమ్మవారు, అలాగే పక్కన ఉమా రామలింగేశ్వరుడిగా అంటే ఉమాదేవి సహిత రామలింగేశ్వర స్వామివారు కొలువై ఉండి పూజలు అందుకుంటూ ఉన్నారు. లాస్ట్ ఇయర్ కూడా ఫస్ట్ టైం బోనం ఎత్తాను అనేటువంటి వీడియో మన ఛానల్లో నేను ప్రజెంట్ చేశాను. అలా సంవత్సరం అసలు ఇలా సంవత్సరం గడిచిపోయింది అని కూడా నాకు గుర్తు లేనంతగా అప్పుడే 2nd సంవత్సరంలోకి ప్రవేశించడం, మళ్ళీ 2nd ఏడాది కూడా అమ్మ బోనం ఎత్తేటువంటి అవకాశం నాకు ఇవ్వడం, నా అనుభూతులన్నీ కూడా మళ్ళీ ఈ వీడియో ద్వారా మీ అందరితో పంచుకోవడం అనేది చాలా చాలా సంతోషంగా అనిపిస్తోందండి. చివరి ఆదివారం అంటే మొన్న సండే రోజు జరిగినటువంటి బోనాల ఉత్సవాల్ని మీ అందరితో పాటు షేర్ చేసుకుంటూ ఉన్నాను. చాలా సందర్భాల్లో మీతో చెప్పాను, ఇక్కడ ఎస్పెషల్లీ నేను ఎక్కడ చూడని విధంగా, ఏ ఆలయంలో చూడని విధంగా అమ్మ సేవ కోసమే అంకితం అయిపోయారా వీళ్ళంతా అన్నట్టుగా మహిళామణులంతా కూడా చక్కగా ఒక గ్రూప్గా ఏర్పడి అమ్మ సేవలో పాల్గొంటూ ఉంటారు. ప్రతి ఆదివారం కూడా, ఆషాఢ మాసం అనే కాదు, ప్రతి పండగ వచ్చినా కూడా ఇక్కడ ఎంతో వేడుకగా జరుగుతూ ఉంటుంది. ఆషాఢ మాసం వరకు తీసుకుంటే ఒక వారం శాకంబరిగా, ఒక వారం గాజులతో, ఒక వారం చీరలతో, ఒక వారం ఏమో బోనాలుగా, ఇలా అమ్మ అయితే 4 వారాల పాటు చక్కగా పూజలు అందుకుంది. ఎంతో చక్కగా కనిపించేటువంటి దుర్గమ్మ ఇప్పుడు కూడా ప్రశాంత వదనంతో మహాకాళిగా, మహంకాళిగా మనందరికీ కూడా దర్శనం కల్పిస్తూ ఉందండి. ఆలయంలో ఉండేటువంటి కమిటీ మెంబర్స్ కావచ్చు, ప్రతి ఒక్క సభ్యులు కూడా వారే బాధ్యత తీసుకొని ఎటువంటి తగాద కానీ, ఎటువంటి గొడవలు జరగకుండా ఎంతో ప్రశాంతంగా అమ్మ నామస్మరణతో, ఇంకా చెప్పాలంటే లలితా సహస్ర పారాయణాలతో ఇక్కడ వేడుకంతా కూడా జరుగుతుందండి. ఎంత పీస్ఫుల్గా అయిపోతుందంటే, ఎన్నోసార్లు చెప్పాను మీకు, చాలా బాగుంటుంది ండి ఇక్కడ టెంపుల్లో ప్రెమిసెస్ అంతా కూడా అని చెప్పి. సో ఇలా బోనంకి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు ఇక్కడ కార్పొరేటర్ గారు, అలాగే ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలోనే అన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట. ఎక్కువగా కార్పొరేటర్ గారు వచ్చి, మీరు చూస్తున్నవారు మందడి శ్రీనివాసరావు గారు ఇక్కడ కార్పొరేటర్ అనమాట. సో ఆయన పర్యవేక్షణలో ఆలయ కమిటీ చక్కగా తీసుకున్నటువంటి నిర్ణయాలతో, ఎంతోమంది భక్తుల సహకారంతో చాలా చాలా బాగా జరిగిపోయింది ఈ సంవత్సరం కూడా అనమాట. నా ఫీలింగ్స్ వరకు ఇందులో పూర్తిగా వీడియోలో అయితే మాత్రం షేర్ చేసుకోబోతున్నానండి. ఇది నేను బోనం ఎత్తడం 2nd సంవత్సరం. అండ్ ఇక్కడ బోనం ఏమేం వెయ్యాలి లోపల అనేది ఒక్కొక్క దగ్గర ఒక్కో రకమైనటువంటి సంప్రదాయం ఉంటుంది. ఏది ఎలా ఉన్నా కూడా
అమ్మవారు పుట్టింటికి వచ్చింది, ఆడపిల్ల పుట్టింటికి వచ్చింది అని భావించి ఆ తల్లికే భోజనం సమర్పించేటువంటి పద్ధతినే ఒక దగ్గర ఒడిబియ్యంగా పిలుస్తాం, ఒక దగ్గర బోనంగా పిలుస్తాం. పర్టికులర్గా తెలంగాణ సంప్రదాయం వరకు బోనం అంటే నైవేద్యం, అంటే అమ్మకు భోజనం పెట్టేటువంటి విధానం అనమాట. ఒక రాగి కానీ, ఇత్తడి కానీ, మట్టి కుండలో కానీ చక్కగా వండినటువంటి పదార్థాలన్నీ కూడా ఆ తల్లికే భోజనం పెట్టేటువంటి అవకాశం వస్తే మనం ఏ విధంగా మిస్ చేసుకోకుండా అవకాశాన్ని ఎలా ఉపయోగించుకుంటాము అనే భావనతో అన్ని రకాలుగా వండుతారు. పసుపన్నం చేస్తారు, పులిహోర చేస్తారు, కొంతమంది బెల్లమన్నం వండుతారు, పెరుగన్నం వండుతారు, అన్ని కూరగాయలు కలిపినటువంటి కూర చేస్తారు, నెయ్యి, పెరుగు, పాలు అన్నీ కూడా అమ్మక కుండలో సమర్పించి, ఇప్పుడు సీజన్ అనేది చేంజ్ అవుతుంది కాబట్టి తద్వారా భూమిలోంచి మనకి కూరగాయలు, మనం తినే ఆహార పదార్థాలు వస్తాయి కాబట్టి ఈ వాతావరణ ప్రభావం వల్ల వచ్చేటువంటి నష్టాలు ఏవైతే ఉన్నాయో అవి మా ఆరోగ్యానికి కీడు చెయ్యకుండా కాపాడమ్మా అని చెప్పి ఆ తల్లికి భోజనం సమర్పించి అమ్మ ద్వారా ఆశీర్వాదం పొందడమే ఈ బోనాలు వెనుకున్నటువంటి ప్రత్యేకత అనమాట. ఇక్కడ బోనం అనేది కొంతమంది వాళ్ళ ఆచారం ప్రకారం ఇంటి నుంచి తెచ్చుకుంటారండి, కొంతమంది వాళ్ళ ఇంట్లోనే కొత్త కుండను తీసుకొచ్చి దానిపైన వేపాకులు అనేవి చక్కగా తీసుకొచ్చి అలంకరించి పసుపుతో కుంకుమతో చాలా ప్రత్యేకంగా అమ్మవారి రూపం ఎలా అయితే ఆ బోనంలో ఉంటుందో ఆ విధంగా అలంకరించుకొని ఇంటి నుంచి తెచ్చేవాళ్ళు ఉంటారు. ఇలా సామూహికంగా మహిళలంతా టెంపుల్స్లో జరిగేటువంటి వేడుకల్లో పాల్గొన్నా కూడా ఒక ఆచారంగా వస్తూ ఉందన్నమాట. ఇక్కడ దుర్గమ్మ టెంపుల్ వరకు తీసుకుంటే సామూహికంగా అండి 108 కలశాల వరకు ఇలా బోనాల వరకు పెట్టిస్తారు. ఎంతోమంది మహిళలు ముందుగానే పేరు నమోదు చేయించుకుంటారు. ప్రతి సంవత్సరం కూడా ప్రతిదీ కూడా వాళ్ళు అనౌన్స్మెంట్ అనేది ఇస్తూ ఉంటారు, ముందుగానే సమాచారం ఇస్తూ ఉంటారు. ఆ మహిళలంతా చక్కగా, మీ అందరికీ ఆల్రెడీ తెలిసే ఉంటుంది, బోనం ఎత్తేటువంటి మహిళను కూడా అమ్మవారి స్వరూపంగానే భావిస్తూ ఉంటారు. కొంతమంది బోనం ఎత్తే వారి మీదకి అమ్మవారు ప్రవేశిస్తుంది కూడా. మన వీడియోలో కూడా మీరు చూస్తారండి ఆ తల్లి వచ్చి ఏ విధంగా ఆశీర్వాదం అందించింది, వేడుక ఎలా జరిగింది అనేది. నేను ఎక్కువగా మాట్లాడకుండా అక్కడ లైవ్గా ఆ డప్పు చప్పుళ్ల మధ్య, మంగళ వాయిద్యాల మధ్య, వేద మంత్రోచ్చరణల మధ్య జరిగేటువంటి ఆ వేడుకను మీరు కళ్ళారా చూస్తే ఆస్వాదిస్తారు అనేటువంటి ఉద్దేశంతో కొంతసేపు మాత్రమే నేను మాట్లాడాలి అనుకుంటున్నాను. సో ఆ తర్వాత మొత్తం కూడా లైవ్ వీడియోనే పెట్టానండి, మీరు అందరూ చూసి ఆస్వాదిస్తూ ఉండండి. ఇలా చక్కగా ప్రతి ఒక్కరిలో అమ్మను చూస్తూ, ఈవెన్ ఆ కుండను తాకినా చాలు, ఆ బోనాన్ని తాకినా చాలు సర్వ పాపాలు హరించుకుపోతాయి అనేటువంటి ఉద్దేశంతో నమస్కరిస్తూ ఉంటారండి. సో ఇలా 2వ సంవత్సరం కూడా బోనాల వేడుక అయితే అందరి సహకారంతో చాలా చక్కగా టెంపుల్లో అయితే కంప్లీట్ అయిపోయింది. నాకైతే చాలా చాలా సంతోషంగా తిరిగి వచ్చానండి. ఇలా బోనాలు కంప్లీట్ అయిన తర్వాత ఆ కుండని మమ్మల్ని ఇంటికి తీసుకువెళ్ళమని చెప్పారు, అమ్మవారు ఆశీర్వాదం ఇచ్చారు, మళ్ళీ హారతి ఇచ్చారు, భోజనాలు పెట్టారు. సో అదంతా కూడా మీరు నెక్స్ట్ ఒకదాని తర్వాత ఒకటి లైవ్ వీడియో ద్వారా చూస్తారు. చివరి వరకు చూడండి, మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. వేడుక చాలా పెద్దదే అయినా ఉన్నంతలో కుదించి అందరికీ అర్థమయ్యేలా మాత్రం వీడియో అందించడానికే నేను ప్రయత్నించాను చాలా తక్కువ సమయంలోనే. సో నచ్చింది అనిపిస్తే ఒక్క లైక్ ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియో నచ్చింది అనిపిస్తే అందరికీ షేర్ చేయండి. సో లైవ్ వీడియో ద్వారా అంటే లైవ్ ఆడియో ద్వారా మీరందరూ కూడా ఆ డప్పు చప్పుల మధ్య జరిగినటువంటి బోనాలు వేడుక చూడండి. లాస్ట్లో అమ్మవారు వచ్చారు, అమ్మవారి ఆశీర్వాదం కూడా మీరందరూ చూస్తారు అని ఆశిస్తున్నాను. వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి.
అమృతమస్తు నైవేద్యం పరికల్పయామి. అమ్మవారి ప్రసాదం అందరూ చక్క ఫోన్ చేసి ఎవరైనా వాళ్ళు వెళ్ళి మళ్ళీ సాయంత్రం వచ్చి అమ్మ దర్శనం చేసుకోవాలి. ఎవరు ఏ విధంగా మిస్ అవ్వద్దు. అర్థమైందా? ఇలా ఈ సంవత్సరం కూడా 2023 సంవత్సరంలో ఆషాఢ మాసం సందర్భంగా బోనాల వేడుకైతే నేను రెగ్యులర్గా వెళ్లేటువంటి కనకదుర్గమ్మ దేవాలయంలో ఎంతో చక్కగా అంగరంగ వైభవంగా జరిగింది. మీరే చెప్పాలి ఎలా జరిగిందనేది. ఆ తర్వాత బోనం ఎవరైతే ఎత్తుకున్నారో, అక్కడ టెంపుల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అన్నదానాన్ని నిర్వహించడం జరిగిందండి. చాలా సాఫీగా కార్యక్రమం అయితే ఎప్పట్లాగానే టెంపుల్ వారు ఎలా అయితే నిర్వహిస్తారో అలాగే జరిగిపోయింది. మరొక మంచి వీడియోతో కలుస్తానండి. నా శారీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ వాట్సాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చానండి. పండుగ ఆఫర్స్ అనేవి నడుస్తూ ఉన్నాయి. తనది చాలా పెద్ద పేజ్ అండి, సో ఆఫర్స్ అయితే అందిపుచ్చుకోండి. నమస్తే, జై దుర్గమ్మ.